ఒక సెంటు స్థలంలో ఈ మోడల్ హౌస్ని నిర్మించడం జరిగింది. ఈ మోడల్ హౌస్ నిర్మాణానికి సంబంధించి అజయ్ వెంచర్స్ సంబంధించి డైరెక్టర్ ఉన్నారు, నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు ఇది ఏ టెక్నాలజీ, ఇది ఎలా కడుతున్నారు ఏంటనేది. నారాయణ రెడ్డి గారు, మీరు చూస్తున్నారు ఈ మోడల్ హౌస్ మీరే నిర్మించారు, ఇది ఎన్ని రోజులు నిర్మించారు, ఏ టెక్నాలజీ వాడుతుంది? ఇది బేసిక్గా దీన్ని మైవన్ టెక్నాలజీ అంటామండి. ఫస్ట్ మనకి ఇది వెస్ట్రన్ కంట్రీస్లో వాడేవాళ్ళు దీన్ని. దాని తర్వాత ఏం జరిగిందంటే, మన హైదరాబాద్ కానివ్వండి, బాంబే కావండి, పెద్ద పెద్ద నగరాలలో నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పేసి దీన్ని అక్కడ యూజ్ చేశారండి. ఇది ఏంటంటే ఖర్చుతో కూడుకున్న పని. అంటే సాధారణమైన పేదలకి ఈ టెక్నాలజీ కట్టేది కాదండి. సో పెద్ద పెద్ద హై రేంజ్డ్ బిల్డింగ్ తీసుకున్నారు అనుకోండి, ఒక 80 అంతస్తులు 90 అంతస్తులు కట్టాలన్నప్పుడు ప్రోటోటైప్ అంటే ఒకదాని తర్వాత కట్టుకోవాలంటే వాళ్ళకి నిర్ణీత గడువు అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకోసము ఈ విధమైన షట్టరింగ్ వాడతాం అనమాట. సో ఇదే విధానాన్ని మన సీఎం గారి ఆదేశాల మేరకు మన స్పెషల్ సెక్రటరీ గారు అజయ్ జైన్ గారి ఆలోచనతో మనం ఎండీ గారి సలహాలు తీసుకొని ఈ టెక్నాలజీని మన హౌసింగ్లోకి తీసుకొచ్చాము. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రక్చర్ అనేది 72 గంటలకి సంబంధించిన స్కెడ్యూల్ అండి. టోటల్గా స్ట్రక్చర్ని 36 గంటల్లోను, ఫినిషింగ్ 36 గంటల్లోను రెండు పార్ట్లుగా డివైడ్ చేసి కంప్లీట్ చేశామండి. మొత్తంగా ఏదైతే ఏమి 72 గంటలు అంటే 3 రోజుల కాల వ్యవధిలో మనము ఇల్లు నిర్మాణము కంప్లీట్ చేయడం జరిగింది. ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు? ఈ టెక్నాలజీ పేరు షేర్ వాల్ టెక్నాలజీ. అంటే ఇది షేర్ వాల్ టెక్నాలజీ అంటే మనము మొత్తం ఒక ఇల్లు అంతా కూడా కాంక్రీట్ తోనే కన్స్ట్రక్షన్ చేస్తామండి. కాంక్రీట్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్, ఇంటికి మధ్యలో 300 హారిజంటల్ అండ్ 300 వెర్టికల్ స్పేసింగ్ లో మనకి ఐరన్ 8mm స్టీల్ రాడ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయండి. స్టీల్ రాడ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు మనం కాంక్రీట్ 4 ఇంచెస్ కాంక్రీట్ పోర్ చేసుకుంటాము. కింద చూస్తే 10 అడుగులు డెప్త్ వరకు మనం పైలింగ్ వెళ్తామండి. అక్కడ నుంచి 2.5 అడుగు ఎత్తు వరకు 8 అంగుళాల మందంతో మనము బేస్మెంట్ వేసుకుంటామండి. బేస్మెంట్ వేసుకున్న తర్వాత అందులో మనం మట్టి మెరక బ్యాక్ ఫిల్లింగ్ చేసుకుంటామండి. కన్సల్ట్ చేసుకొని అక్కడి నుంచి పైదాకా 9.5 అడుగు ఎత్తు వరకు హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామండి. ప్రస్తుతం మామూలుగా అందరూ కట్టుకునేది ఇటుకలతో కట్టుకుంటారు, మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో కట్టుకుంటా పరిస్థితి. మీరేమో కాంక్రీట్ అంటున్నారు, దీని నాణ్యత ఎలా ఉంటుంది, దీని మన్నిక ఎలా ఉంటుంది? అంటే మనకి ఇక్కడ ఉన్న అవకాశాలు ఏంటంటే, ఇటుకతో కట్టుకున్నప్పుడు 6 నెలల కాలం టైం పడుతుందండి ఒక ఇల్లు కంప్లీట్ చేయాలంటే. గతంలో మనం చూసాము కొన్ని నిర్మాణ సంస్థలు 6 నెలల నుంచి సంవత్సరం దాకా కూడా చేస్తున్నాయి అన్నమాట. గతంలో మేము కూడా కొన్ని లేఅవుట్లు ఇటుకలతో నిర్మాణం చేసాము. ఇటుకలతో నిర్మాణం చేసినప్పటికీ మనం అందించలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే మన దగ్గర దాదాపు 30 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారండి. వాళ్ళందరికీ మనము ఇది ఇల్లు అందించే వాళ్ళంటే సీఎం గారి ఆదేశాల మేరకు ఒక కొత్త పద్ధతిలో రావాలని ఆలోచన మనకి మొదలైంది అనమాట. దాంతో సీఎం గారి సహకారంతో తోటే మనం ఇంత వేగంగా చేస్తున్నాం అన్నమాట. అంటే మనకున్న టైం తక్కువ ఉండండి. అంటే మనం ఒక 6 నెలల లోపల ఈ అమరావతిలో ఉన్న దాదాపు ఒక 30,000 ఇల్లు సీఎం గారు డెలివరీ ఇవ్వాలనుకుంటున్నారు. 50,000 మందికి ఇల్లు కట్టిపోతారు. మనం ఒక 30,000 ఇల్లు షేర్వాల్ పద్ధతిలో కట్టాలనుకుంటున్నాం. అంటే మెజారిటీ భాగాన్ని షేర్వాల్ పద్ధతిలోనే కట్టాలనుకుంటున్నారు అనమాట. దానికోసం మనం ఏర్పాట్లు చేయడం అనేది జరిగిందండి. అంటే ఇప్పుడు లబ్ధిదారులకి మామూలుగా జగనన్న కాలనీకి సంబంధించి లబ్ధిదారులకి 3 ఆప్షన్లు ఇచ్చారు. ఈ 3 ఆప్షన్లలో ఇది గవర్నమెంట్ కట్టి ఇచ్చే ఆప్షన్ ఇది? అవునండి, గవర్నమెంట్ కట్టించే అంటే అందులో కూడా ఆప్షన్ నెంబర్ 1 అంటే గవర్నమెంట్ మెటీరియల్ ఇస్తుంది, లబ్ధిదారుడు తన స్వశక్తితో ఇల్లు నిర్మాణించుకోవాలండి. రెండో పద్ధతులు ఏంటంటే మొత్తం గవర్నమెంట్ 3 విడతల్లో వాళ్ళకి 60-60 వేలు ఇవ్వడం జరుగుతుందండి. 3 విడతలు లబ్ధిదారుడు వాటా 35,000 రూపాయలు మాత్రమే మనకి డిపార్ట్మెంట్ కడతారండి. మిగతా 180,000 రూపాయలకి గవర్నమెంటే దగ్గరుండి కట్టిస్తుంది అనమాట. అది 3 ఆప్షన్ పద్ధతిలో ఎంపికైన కాంట్రాక్ట్లు మేము అందరం అండి. మాలాగా ఇంకా కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. షేర్వాళ్ళు మేము ఒక్కరమే చేస్తున్నామండి. ఓకే నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది లబ్ధిదారులకి సెంటు భూమి. ఈ సెంటు భూమిలో అంటే ఈ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఇంట్లో మరి బెడ్రూమ్లు ఎన్ని వస్తున్నాయి, బాత్రూమ్లు ఇట్లా, వీటికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే 17కి 16 అనేది మనకి ఇది అవుటర్ స్పేస్ అండి. దాని తర్వాత వరండా పోర్షను 16కి 4 వస్తుందండి. టోటల్గా ఏదైతే ఉంటుందో హౌస్ 21/20 అనేది కన్స్ట్రక్షన్ ఏరియా అండి. మనకి ఎన్బీసీని నేషనల్ బిల్డింగ్ కోడ్ అనే దాని ప్రకారం మనం కడుతున్నామండి. సో హాల్ విషయానికి వచ్చేస్తే 8.1/16 వస్తుందండి. అందులోనే అటాచ్డ్ కిచెన్ వస్తుంది. బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి 11/9 వస్తుందండి. ఇంకా బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి 8/4 ఉంటుందండి ఇది సైజు. దాంతోపాటు వరండా స్పేస్ తీసుకుంటే 4/16 ఉంటుందండి. ఇది ప్రొవిజన్ టోటల్గా ఓవరాల్గా. ఒక సరాసరి ఒక చిన్న ఏదైనా మీరు ఒక నోవటల్ లాంటి హోటల్ వెళ్తే ఇదే టైప్ షూట్ రూమ్నే వాళ్ళు మనకి పర్ డే 10,000 ఛార్జ్ చేస్తారండి. అదే మన జగనన్న ఇల్లు మనం ఇవ్వబోతున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే గొప్పగా ఏమి ఉండవండి ఎక్కడ కూడా. అంటే నోవటల్లో షూట్కి సంబంధించి ఇక్కడ అదే మెజర్మెంట్స్తో ఇస్తున్నారు. 272 స్క్వేర్ ఫీట్ అండి ఇది ఇల్లు.
నోవాటల్ రూమ్ అంతకంటే తక్కువే ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా తొందరగా కడుతున్నారు, దీనికి సంబంధించి వాటరింగ్ కానీ క్యూరింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించింది ఏమంటారు? మేము మనం ఆల్రెడీ దీనికి క్యూరింగ్ కాంపోనెంట్ ఒకటి వేస్తున్నామండి. టెక్నాలజీ అంటే మనము మొదట ఎప్పటి నుంచో మనం యాన్సియంట్లో చూసుకుంటే సిమెంట్తో ఇల్లు కట్టిన రోజుల నుంచి బ్రిక్ తోటి ఇల్లు కట్టిన రోజు షీర్వాల్లోకి వచ్చామంటే టెక్నాలజీ అనేది రోజు రోజుకి అప్గ్రేడ్ చేసుకుంటానే పోతున్నామండి. దానిలో భాగంగా దీనికి మనము కోట్స్ చేయడం జరిగింది అనమాట. ఏది మనకి ఏదైతే క్యూరింగ్ కాంపోనెంట్ ఉందో దాన్ని కోట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనం దీనికి ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇది ఎస్ఎస్సి ఫ్లో కాంక్రీట్ అండి. దానికి అదే మనకి హైడ్రోఫిలిక్ బాడీగా వాటర్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రాపర్గా చేసుకుంటుందండి క్యూరింగ్ సెల్ఫ్ క్యూరింగ్. మోర్ ఓవర్ మనం పైన కూడా ఇప్పుడు మీరు చూస్తే పైన మనం 14 డేస్ క్యూరింగ్ చేస్తున్నాం అండి. టాప్ లెవెల్లో వాటర్ని స్టాగ్నెంట్ చేస్తున్నాం, క్యూరింగ్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మరి స్లాబ్ ఎలా ఉంటుంది? స్లాబ్ 5 ఇంచులు మందం వస్తుందండి, గోడ మాత్రం 4 ఇంచులు మందం వస్తుందండి. టోటల్గా ఇది ఒక 60-70 సంవత్సరాలైనా కూడా మన్నికకి ఎటువంటి ఇబ్బంది లేదు లబ్ధిదారుడికి అనమాట. ఇంకా పెద్ద పెద్ద భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా లబ్ధిదారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే మనం నిర్మాణం చేపట్టామండి. ఎన్ని గదులు వస్తున్నాయి, ఎట్లా ఉంది? లోపల ఒక బెడ్రూమ్ వస్తుందండి, 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం డిసైడ్ చేసింది అనుకోండి, ఒక్కొక్క ఈస్ట్ ఫేస్, నార్త్, వెస్ట్, సౌత్ ఫేజ్లు ఉన్నాయి కదండి, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క విధంగా ఉందన్నమాట. సో ఒకరికి ఏమొస్తుందంటే బెడ్రూమ్ ఈస్ట్, మనకి ఈస్ట్ ఫేస్ అండ్ నార్త్ ఫేస్ వచ్చేసరికి బెడ్రూమ్కి ఐ మీన్ ఏదైతే బాత్రూమ్ ఉందో బయట వస్తుందండి. అండ్ వెస్ట్ అండ్ సౌత్ ఫేస్ వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. అసలు నిర్మాణం వ్యయం ఎలా ఉంటుంది? నిర్మాణం వ్యయంలో ఎటువంటి మార్పు లేదండి. 2,15,000కే మనము ఇల్లు కంప్లీట్ చేస్తున్నాం పేదవాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి అదనంగా డబ్బు తీసుకోవడం కానీ ఎటువంటి మార్పు ఏం లేదండి. సీఎం గారి ఆదేశాల మేరకు 2,15,000కి ఇల్లు నిర్మాణం చేపడుతుంది, అందులో ఎటువంటి అపోహలు లేవండి. ఇప్పుడు ఏదైతే మీరు మోడల్ చూస్తుంటారో ఇక్కడ ఒక 2 నెలల తర్వాత మీరు వస్తే కృష్ణాయపాలెంలో ఇదేలాగా ప్రతి ఇల్లు ఇలానే ఉంటుందండి, ఇందులో ఎటువంటి మార్పు ఏమి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే 180,000తో పాటు మిగతా 35,000 దానికి సంబంధించి 35,000 అనేది లబ్ధిదారుడు వాటా అండి, గవర్నమెంట్ 180,000 ఇస్తుందండి. దీనికి సంబంధించి మొత్తం టోటల్గా 2,15,000కి ఇల్లు కంప్లీట్ అవుతుంది. డోర్స్ వేసి లాక్ చేసి లబ్ధిదారుడికి తాళం ఇప్పిస్తామండి సీఎం గారి చేతుల మీదుగా. వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళకి మనం అప్పచెప్తాం. టోటల్గా అసలు ఏం 35,000 తో వాళ్ళ ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. లబ్ధిదారుడు వాటా 35,000 మాత్రమేనండి అంతే. అది కూడా ఏంటంటే సీఎం గారు వీళ్ళకి లబ్ధిదారుడికి ఎటువంటి భారం పడకుండా పావులా వడ్డీకి డోక్రా ద్వారా 35,000 కూడా ఇప్పిస్తానండి, ఇప్పిస్తున్నారండి. చాలా శరవేగంగా ఎవరైతే మనకి యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్స్ ఉంటారో, రూరల్ ఏరియాస్ ఎవరైతే మన ఎంపీడీఓస్ ఉంటారో, వీళ్ళందరినీ డోక్రాలో చేర్చడానికి చాలా శరవేగంగా ఎలిజిబిలిటీ కూడా ఇంత గతంలో 6 నెలలు ఉండేదండి. 6 నెలల కాలాన్ని నెల వ్యవధిలోకి తీసుకొచ్చేసి వాళ్ళ లబ్ధిదారుడికి మనకి లోన్స్ ఇప్పించడం జరుగుతుందండి, అంటే పావులా వడ్డీకే. రాజధానిలో ప్రస్తుతం మొదటి విడతలో దాదాపు 30,000 దాకా మనం షేర్ వాళ్ళకి వెళ్తున్నామండి. అవకాశాన్ని బట్టి 50,000 ఇళ్ళకు కూడా మనం సహకారం అందించే ఆలోచనలో ఉన్నామండి. ఇది చెప్తున్నారు నారాయణ రెడ్డి గారు, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో. దీనికి సంబంధించి త్వరితగతిన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతోనే మా తాము పనిచేస్తున్నామని, ఇది ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి సంబంధించి త్వరితగతిన మరి పేదలను ఆదుకోవాలి. పేదలకు అమరావతిలో నిర్మించినటువంటి ఇళ్లలో పేదలను ఎంత సాధ్యమైన తొందరగా ఇక్కడ తీసుకొచ్చి వారి నిర్మాణాన్ని చేపట్టి వాళ్ళని ఇళ్లలోకి గృహప్రవేశాలు చేయించాలనే లక్ష్యంతోనే తాము ముందుకు వెళ్తున్నామని, ఇది త్వరలోనే సాకారం అవుతుందని నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు.